నేను మీ మల్లేష్, మీరు చూస్తున్న మల్లేష్ విత్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు మనం ఎలక్షన్ దగ్గర, ఎలక్ట్రీషియన్ దగ్గర ఉండవలసిన వర్క్ టూల్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ టూల్ బాక్స్కు ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకునేలా, ఎందుకంటే మనం టూల్స్ పెట్టుకునేందుకు ఖచ్చితంగా ఒక బ్యాగు ఉండాలి, కంపల్సరీ. మన ఎన్ని టూల్స్ ఉన్నాయో అన్ని టూల్స్ మొత్తం ఈ బ్యాగ్లలో పెట్టుకునేందుకు. ఈ బట్టతోని కుట్టిన బ్యాగ్ అయినా సరే, లేకుంటే ఇన్పది టూల్ బాక్స్ ఉంటుంది, ఆ టూల్ బాక్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం. అట్లా ఖచ్చితంగా బ్యాగ్ అనేది ఉండాలి. యాక్సబ్లేడ్ ఖచ్చితంగా, ఎందుకంటే మనం పైపులు కోయడానికి యూజ్ అవుతుంటుంది. యాక్సబ్లేడ్ కంపల్సరీ, ఎలక్ట్రీషియన్కి యాక్సబ్లేడ్ ఉండాలి. వన్ సైడ్ పనులే ఉంటాయి, టూ సైడ్ పనులే ఉంటాయి. స్క్రూ డ్రైవర్స్ స్టార్ ఒకటి, మైనస్ ఒకటి, రెండు స్క్రూ డ్రైవర్స్ కంపల్సరీ ఉండాలి. ఈ ఎండుకు మ్యాగ్నెట్ స్క్రూ డ్రైవర్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే స్క్రూ అనేది మ్యాగ్నెట్ అయస్కాంతం ఉంటే అది అంటుకుంటుంది అన్నట్టు. అట్లా మెషర్మెంట్ టేప్, మనం స్లాబ్లా బాక్సులు పెట్టడానికి మెషర్మెంట్ చూడడానికి మెషర్ అవసరము, మరియు గోడలలో అన్ని బాక్సులు ఒకే లెవెల్ మెటల్ బాక్సులు పెట్టాలనుకుంటే కూడా మెషర్మెంట్ టేప్ ఖచ్చితంగా పనికి వస్తుంది. కాబట్టి మెషర్మెంట్ టేప్ కంపల్సరీ ఉండాలి. 3 మీటర్లైనా సరే, 5 మీటర్లైనా సరే, 8 మీటర్లైనా సరే మెషర్మెంట్ టేప్ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్కు కంపల్సరీ అవసరము. గ్రైండర్ కంపల్సరీ ఎలక్ట్రీషియన్కు, వాల్ కటింగ్ కోసం. వాల్ లోపల పైపులు వేయడానికి వాల్ కటింగ్ చేయాలి కాబట్టి కంపల్సరిగా 4 ఇంచ్ గ్రైండర్ అయినా సరే, 6 ఇంచ్ గ్రైండర్ అయినా సరే, 9 ఇంచ్ గ్రైండర్ అయినా సరే, గ్రైండర్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రీషియన్కు. ఎప్పుడైనా గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు సేఫ్టీ హ్యాండిల్ కంపల్సరీ ఉండాలి. తర్వాత సీజిల్స్, హైమర్ సీజిల్స్ ఫ్లాట్ ఒకటి, పాయింటెడ్, రెండు రకాల సీజిల్స్ ఉండాలి, ఎందుకంటే మనం పైపు గాలి కొట్టాలనుకుంటే మైనస్. ఫ్లాట్ టైపు సీజిల్ కంపల్సరీ అవసరం పైపులు గాలి కొట్టడానికి. ఎలక్ట్రికల్ పైపులు అయినా సరే, ప్లంబింగ్ పైపులు వేయడానికి, గాలి కొట్టడానికి అయినా సరే, ఫ్లాట్ పాయింటెడ్ దాన్ని మన వాడుక భాషలో పొగరు అని అంటాం, పాయింటెడ్ దాన్ని. ఇది ఫ్లాట్ సీజిల్ కంపల్సరీ. ఫ్లాట్ సీజరు, పాయింటెడ్ సీజర్, రెండు సీజర్లు ఖచ్చితంగా ఉంచుకునాలి. ఎలక్ట్రికల్ వర్క్ చేసేవారైనా సరే, ప్లంబింగ్ వర్క్ చేసేవారైనా సరే. ఇది పొగరంట, మన వాడుక భాషలో దీన్ని పొగరం. ఎందుకంటే ఈ పొగర ఎక్కడ యూజ్ అవుతాయంటే, మనం గోడ లోపల బీమ్ పోస్తుంటారు, కాంక్రీట్ బెడ్ పోస్తుంటారు, ఆ బెడ్లు చిప్పింగ్ చేయడానికి మనకు ఫ్లాట్తోని యూజ్ కాదు ఫ్లాటు. ఈ పొగర అనేది యూజ్ అవుతుంది కాబట్టి రెండు రకాలైన సీజల్స్ ఖచ్చితంగా ఉంచుకునాలి. ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవారైనా సరే, ప్లంబింగ్ వర్క్ చేసేవారైనా సరే. నెక్స్ట్ బిట్, ఈ చిన్న బిట్ కాకుండా లాంగ్ బిట్ ఉంటుంది, ఎందుకంటే గోడలకు జంపాలు కొట్టడానికి కంపల్సరీ అవసరమవుతుంది. 16 mm అయినా సరే, 20 mm బిట్ అయినా సరే, 25 mm బిట్ అయినా సరే, జంపర్లు కొట్టడానికి లాంగ్ బిట్లు కంపల్సరీ అవసరము ఎలక్ట్రీషియన్కు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి నెక్స్ట్ టూల్, 16 mm బిట్, ఇవి ఫ్యాన్ హుక్కులు కొట్టడానికి యూజ్ అవుతాయి. ఈ 16 mm బిట్, ఎందుకంటే 10 mm ఫిక్స్ బోల్ట్లకు ఫిట్ చేయాలనుకుంటే 16 mm కాంక్రీట్ బిట్ అవసరం. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ గోగుల్,
ఎందుకంటే ఇది కళ్ళు మొత్తం కవర్ చేసుకునేటట్లు ఉండాలి. రౌండ్ స్పెట్స్ ఉన్నాయి అనుకో, మనకు చిప్పింగ్ వేసేటప్పుడైనా సరే, కట్ చేసేటప్పుడు సరే, డస్ట్ అనేది కళ్ళకు పోయి పోకుండా ఉంటుంది, ఫుల్ కవర్ అవుతాయి అన్నట్టు. అట్లా స్పెట్స్, మాస్క్ మాస్క్ కూడా మస్ట్ ఇంపార్టెంటే. వితౌట్ మాస్క్, వితౌట్ గోగుల్స్, వితౌట్ హ్యాండ్ గ్లవ్స్ ఇవి లేకుండా ఎప్పుడైనా కానీ కటింగ్ చేయకూడదు. ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ లెక్క, లీడ్ వైర్ సప్లై వైర్ ఖచ్చితంగా ఒక 10-15 మీటర్ల ఎక్స్టెన్షన్ బాక్స్ కంపల్సరీ ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి పుల్లింగ్ స్ప్రింగ్. వైర్ పుల్లింగ్ స్ప్రింగ్ అవసరం ఏంటంటే, ప్రతి ఎలక్ట్రీషియన్కి తెలుసు, ఎందుకంటే వైరింగ్ చేసేటప్పుడు స్ప్రింగ్ లేనిది వైరింగ్ చేయడం వీలు పడదు. కాబట్టి పుల్లింగ్ స్ప్రింగ్ ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి వైర్ కట్టర్. వైర్ కట్టర్ ఇది వైర్ ఎల్లో కలర్ది, వైర్ స్టిప్పర్. వైర్ స్టిప్పర్లో మధ్యలో గాలి ఉంటుంది, ఎందుకంటే మనం ఇన్సులేషన్ తీసేటప్పుడు ఆ వైర్ లీడ్స్ అనేవి కట్ కాకుండా ఉంటాయి అన్నట్టు. స్టిప్పర్ కట్టర్, కట్టర్తో కూడా ఇన్సులేషన్ తీయచ్చు, కట్టర్ కంటే స్టిప్పర్ ఇంకా బెస్ట్ అన్నట్టు. అట్లా లీడ్స్ కట్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టెస్టర్. టెస్టర్ వితౌట్ టెస్టర్ ఎలక్ట్రీషియన్ ఏ వరకు చేయలేరు, ఎందుకంటే మనం పవర్ చెక్ చేయాలని కూడా ఖచ్చితంగా టెస్టర్ ఉండాల్సిందే. మనకు మనిషికి హార్ట్ ఎలాను ఎలక్ట్రీషియన్ వరకు టెస్టర్ కూడా అలాంటిదే. నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్పానర్స్. ఈ చిన్న స్పానరు 10-11 మనం ఫ్యాన్ బిగించడానికి యూజ్ అవుతుంటాయి. ఖచ్చితంగా ఉంచుకునేవాళ్ళు స్పానర్స్, ఫ్యాన్లు బిగించడానికి అవసరమవుతాయి. ఇంకా 17-18 స్పానర్లు ఉంటాయి, అది మనం ట్రే 10mm రాడ్ వేసి నట్లు బిగించడానికి, ట్రే వర్క్ చేసేవారికి ఖచ్చితంగా 17-18 స్పానరు కంపల్సరీ అవసరం ఉంటాయి. చిన్న స్పానర్ ఫ్యాన్లు బిగించడానికి యూజ్ అవుతుంది 10-11. ఇది 17-18 ట్రే వర్క్ చేసేటప్పటికి కంపల్సరిగా అవసరం అది. 17-18 స్పానర్లు రెండు స్పానర్లు ఖచ్చితంగా ఉంచుకోవాలి, ఎందుకంటే మనం ఒక సైడు టైట్ చేస్తుంటే ఒక్కోసారి నట్ బోల్ట్ అనేది మొత్తం తిరుగుతుంటుంది. కాబట్టి రెండు ఉన్నాయి అనుకో, ఒకసారి పట్టుకుని ఇంకోసారికి సైడు టైట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నారు అలా. నెక్స్ట్ వచ్చేసి హిల్టీ. హిల్టీ ఖచ్చితంగా ఉండాలి. హిల్టీతో హ్యామరింగ్ హిల్టీ ఉన్నాయి అనుకో, మనం వాల్ కట్ చేసిన దానికి చిప్పింగ్ చేయడానికి యూజ్ అవుతుంది, లైట్లు బిగించడానికి యూజ్ అవుతుంది, హోల్ కొట్టడానికి హిల్టీ కంపల్సరీ యూజ్ అవసరమవుతుంది. హిల్టీ ఇంకొకటి డ్రిల్ మిషన్ చెక్ ఉంటుంది, ఎందుకంటే బాక్సులకు హోల్ చేయడానికి 20-25 రెండు వలస కట్టర్లు ఉంటాయి, ఎందుకంటే మెటల్ బాక్సులకు హోల్ కొట్టాలనుకున్నా కానీ అడాప్టర్ రౌండ్ కవర్లకు హోల్ కొట్టాలనుకున్నా కానీ 20-25 రెండు రకాల వలస కట్టర్లు ఖచ్చితంగా అవసరం ఉంటాయి ప్రతి ఎలక్ట్రీషియన్కు.